తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. కోవిడ్ బారిన పడి 5000కు పైగా కరోనా రోగులు మరణించారు. అయితే కరోనా సోకిన వారిలో వృద్ధులు, చిన్నపిల్లలు అధికంగా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. దేశంలోనే అధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో తమిళనాడు ప్రస్తుతం ఉందని చెప్పచ్చు. ప్రధానంగా కేసులు పెరుగుతున్నా సరే ప్రజలు మాత్రం ఈ కరోనా వైరస్ పై ఏమాత్రం అప్రమత్తంగా లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కరోనా వైరస్ అనేది మహమ్మారిలా వ్యాపిస్తూ ప్రజలందరినీ కూడా తీవ్ర భయాందోళన గురిచేస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. తమిళనాడు ప్రభుత్వం ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ కరోనా కేసులు 3 లక్షలు దాటిందని చెప్పచ్చు. ప్రధానంగా 3,02,815 కేసులు నమోదైనట్లు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే 5,041 మంది ఈ కోవిడ్ బారిన పడి ఇప్పటి వరకు మరణించడం జరిగింది. 5,000 మంది చనిపోయారంటే ఏ స్థాయిలో ఈ కరోనా వైరస్ అనేది విజృంభిస్తుందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ప్రతిరోజు కూడా సుమారుగా 5,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ప్రభుత్వ అధికారిక ప్రకటనలో ప్రధానంగా గమనిస్తే అందులో 5,914 కేసులు నిన్న ఒక్కరోజే పాజిటివ్ కేసులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కాగా యాక్టివ్ కేసులు 53,099 ఉంది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బారిన పడి 114 మంది మృతి చెందడం జరిగింది. ప్రధానంగా గ్రాఫ్ను కూడా ఒకసారి ప్రభుత్వం ఇచ్చిన గ్రాఫ్ను కూడా గమనిస్తే ఇందులో 13 నుంచి 60 సంవత్సరాల లోపు వారైతే 22,49,826 మంది ఉండగా అందులో 12 సంవత్సరాల లోపు వారైతే 14,883 మంది ఉన్నారు. ఇక 60 సంవత్సరాల పైబడిన వారే ఒక ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. వారు 38,106 మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే 60 సంవత్సరాల పైబడిన వారు, 12 సంవత్సరాల లోపు చిన్నారులే చాలా ఎక్కువ మందికి ఈ కోవిడ్ ప్రభావం ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అందులో ప్రధానంగా ఈ 5 జిల్లాలు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో ప్రధానంగా గమనిస్తే ఒక చెన్నై సిటీలోనే సుమారుగా 110,000కు పైగా ఈ పాజిటివ్ కేసులు నమోదైందని చెప్పచ్చు. అలాగే మిగిలిన జిల్లాలను మనం గమనిస్తే ప్రతిరోజు కూడా 2 గంటల తర్వాత జిల్లాల్లో, అంటే ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 5 జిల్లాల్లో ఈ లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా కొన్ని జిల్లాలు గమనిస్తే కాంజీపురంలో 12,131 కేసులు, తిరువల్లూరులో అయితే 17,340 కేసులు, ఇక తిరునల్వేలిలో అయితే 6,662 కేసులు, అలాగే విరుదానగర్లో అయితే 10,155 కేసులు నమోదయ్యాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే కేసులు, అంటే పాజిటివ్ కేసులు ఏ విధంగా విపరీతంగా పెరిగిపోతున్నాయనేది అర్థమవుతోంది. ప్రధానంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా సరే ప్రజలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొన్ని చోట్ల మాస్కులు కూడా ధరించకుండా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. మొత్తం 40 జిల్లాల్లో ప్రతి ఆదివారం కూడా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన, అంటే వారంలో మిగిలిన రోజులు మాత్రం ఖచ్చితంగా 2 గంటల వరకు మాత్రమే ప్రజలు బయట తిరగాల్సి ఉంటుంది. మిగిలిన సమయాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను, పోలీసులు పెట్టిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాస్కులు ధరించిన వారికి 1,000 రూపాయలకు పైగా జరిమానా విధిస్తున్నారు. అలాగే ఈ వాహనాల్లో, అంటే ఇష్టానుసారం నగరాల్లో తిరుగు ఎవరైతే సొంత వాహనాల్లో తిరుగుతున్న వారు మాస్కులు ధరించుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి జరిమానాలు కూడా విధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తమిళనాడు గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ కూడా ప్రస్తుతం కోవిడ్ బారి నుంచి కోలుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఆయన 4 రోజుల పాటు తన బంగ్లాలో కావేరి ఆసుపత్రికి సంబంధించిన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో గవర్నర్కి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా కావేరి ఆసుపత్రి సిబ్బంది ప్రస్తుతం మీడియాకు ఒక విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన కరోనా బారి నుంచి ప్రస్తుతం పడే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 3 రోజుల నుంచి ఆయన చికిత్స పొందుతున్న పరిస్థితి. కేవలం స్వల్ప లక్షణాలతోనే మొదట్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన రికవరీ అవుతూ కూడా వస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రముఖులకే ఈ ఎక్కువగా ఈ కరోనా సోకుతున్న పరిస్థితుల్లో మిగిలిన వారికి కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా అన్నా డిఎంకే, డిఎంకే పార్టీకి సంబంధించి ఇప్పటికే 15 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఈ కరోనా సోకింది. అలాగే అన్నా డిఎంకే అధికార పార్టీకి సంబంధించిన
నలుగురు కేబినెట్ మంత్రులకు కూడా ప్రస్తుతం ఈ కరోనా సోకింది. కానీ వారు పూర్తి స్థాయిలో రికవరీ మాత్రం అవడం లేదు. క్వారంటైన్ లో అలాగే హోమ్ ఐసోలేషన్ లో వారికి చికిత్స అయితే కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కరాల నిత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనబడుతోంది. కెమెరా పర్సన్ శేఖర్తో జయదీష్ టీవీ 5 చెన్నై నుంచి. ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి తనపై కుల